పేరు చెప్పాలి, ఏ ఊరు సర్పంచ్ చెప్పాలి. నాది రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలం కేసనపల్లి గ్రామ సర్పంచ్ని తెలుగుదేశం పార్టీకి ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైనటువంటి మనిషిని నేను. ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ఆశయాలు పొనుగుపుచ్చుకునే ఈ రాష్ట్రాభివృద్ధికి ఈ గ్రామాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్కి ఎన్నుకోవటం జరిగింది. ఇటువంటి దుర్మార్గ పాలనలో ఎక్కుండబడ్డా మేము సర్పంచులు అయ్యామంటే బాబు ఆశయాలు ఇంప్లిమెంట్ చేయబట్టే మేము కూడా సర్పంచులు అయ్యామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా వాలంటీర్స్ కానివ్వండి, గృహసారథులు కానివ్వండి, ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడుండబడ్డ ఎమ్మెల్యేస్ ఒక రాక్షస పాలన సాగిస్తూ గ్రామాల్లోకి వచ్చి గడప గడపకి అని చెప్పి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతారంటే వీళ్ళ అమ్మ మూడు సుమ్మాది కాదు. 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని వాళ్ళకి వెచ్చించుకుని ఇంటింటికి తిరిగి మీకు పోలు కావాలా, బలుపు కావాలా, రేషన్ కార్డు కావాలని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునే పరిస్థితికి ఈ చంద్రబాబు నాయుడు గారు వేసిన అభివృద్ధిని తట్టుకోలేక దాన్ని రీచ్ అవ్వలేక దుర్మార్గం పాలన చేస్తున్నటువంటి వాలంటీర్స్ కానీ గృహసారథులు కానీ ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ చాలా రాజ్యాంగేతర శక్తులుగా ప్రయాణిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మమ్మల్ని నిర్వీర్యం చేయొచ్చు, మా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయొచ్చు, కానీ మీ ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి నిరంతరం కృషి చేస్తూ అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. తిరుపతి కానీ, ఢిల్లీ కానీ, అమలాపురం కానీ, విజయవాడ కానీ వెళ్ళి అనేకమైన ఉద్యమాలు చేస్తే దున్నపోత మీద వర్షం కురిసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ ఉద్యమాలు ఏనాడు పట్టించుకోలేదు దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గుణ్ణి మనం గద్దెదించాలి, చంద్రబాబు నాయుడిని తీసి తెచ్చుకోవాలి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో నరేగా నిధుల్ని ఆర్థిక సంఘ నిధులతో టైఅప్ చేసి 40,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు వేసిన గనుడు అంటూ ఉంటే ఈ యావత్ భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మనవి చేయడం తప్పదు. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు రేషన్ కార్డులో ఎంత మంది ఉంటే ఏ ఒక్క వ్యక్తి పోయినా చంద్రన భీమా ఇంప్లిమెంట్ చేశారు మీరు. ఈ దుర్మార్గుడు ఎవడ పేరునైతే రేషన్ కార్డు ఇచ్చారో వాడు తప్ప చిన్నాడు పిల్లలు చచ్చిపోతే కూడా ఈవేళ ఆ భీమా చెందేడు చేయట్లేదు. ఎవరైనా చిన్న వ్యాపారం చేసుకోవటానికో, చిన్న ఇల్లు కట్టుకోవటానికో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి ఆ ఇల్లు కట్టుకోవడానికి చేసుకుంటుంటే దాని రూపేణా రేషన్ కార్డు రద్దు చేసి వాళ్ళ పిల్లల చదువు భవిష్యత్తుకి ఈ చేయకుండా మనం ఇది ఇచ్చేవాళ్ళం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. అటువంటి రియంబర్స్మెంట్ ఒక కారు ఉంటే ఇవ్వట్లేదు, ఒక ఉద్యోగం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే కూడా ఇవ్వనటువంటి ఈ దుర్మార్గుణ్ణి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనసా వాచా కోరుకుంటూ మా రాజోల నియోజకవర్గం మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ